వీక్షకులకందరికీ కలుసుకునే ఒక భాగ్యం ఇచ్చినందుకు దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, గొప్ప దేవ, శక్తిమంతుడానికి వందనాలు నాయన. మీ నామంలో లేచి నిలబడి ఉన్నాం తండ్రి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసయ్యానికి వందనాలు, స్తుతులు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ దిద్దుబాటి సిద్ధపాటి జీవితంగా మేము భావించి అయ్యా వాక్యానికి లోబడే జీవితం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అంశం మనము దేవుని రాజ్యంలో ఎవరికి ప్రవేశం అనేది మనం ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మనము వాక్యాన్ని విని ఆ యొక్క సంఘంలోనే కానీ లేక ఆ యొక్క మీటింగ్లోనే కానీ విని వినడానికి మాత్రమే మనము పైగా పరిమితం చేసేసి మనం మిగతాది తర్వాత మన యథా జీవితంలో తదా నడవడి మనం కలిగిస్తున్నాం. కాకపోతే మనము అసలు ఏంది, మనం వేసే వాక్యం మనము వింటున్నాము, ఎలా వింటున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎలా నడవాలనేది ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనము ఒక సపోజు ఒక తులం బంగారము ఇప్పుడు 40,000, 50,000, 60,000 ఉంది. ఆ 60,000 తులం బంగారం మనం కొనాలంటే 60,000 చెల్లించాలి. అదే ఇంకొక షాప్లో 60,000 రెండు తులాలు బంగారము రాస్తారు. అక్కడ ఎందుకు రాస్తారు అనేది మనకు అక్కడ తెలియదు. రెండు తులాలు బంగారం అనగానే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మనం అక్కడికి ఏం చేస్తామంటే 60,000 రెండు తులాలంటే అక్కడ కింద వాళ్ళు ఏమని చెప్తారంటే కండిషన్ సప్లై అని కింద రాసి ఉంటుంది. మనం పోయి 60,000 రెండు తులాలు అన్నాం అంటే అవును సార్ రెండు తులాలే, కానీ కండిషన్ సప్లై అని ఉందంటే మరి ఏంటి ఆ కండిషన్స్ అనేది మనం తెలుసుకోవడానికి పోతే వాళ్ళ కండిషన్స్లో ఏముంటాయంటే ఏరోప్లేన్ 30 సంవత్సరాలు ఏరోప్లేన్ నడిపించిన సర్వీస్ ఉండాలి వాళ్ళకు మాత్రమే అని అంటాడు. ఆ లెక్కను మనం పోల్చుకుంటే 30 సంవత్సరాలు ఏరోప్లేన్ నడిపిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఒకవేళ ఉంటే ఒకరు ఉంటుండొచ్చు, మన రాష్ట్రంలో ఇద్దరు ఉంటుండొచ్చు. ఆ ఇద్దరికి మాత్రమే 60,000 రెండు తులాల బంగారం దొరుకుతుంది. మిగతా వాళ్ళకి అది అందే సాధ్యం కాదు. వాక్యం కూడా మనం బోధించి వాళ్ళకి ఇట్లా 60,000 రెండు తులాల బంగారం అనే ఒక ఆప్షన్ల లాగా మనం ఇచ్చి మీరు సంఘానికి వస్తే చాలు, లేకుంటే దేవునిలోకి వస్తే చాలు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు మనకు వాళ్ళు ఇచ్చే దేవుడు ఇచ్చే పరలోకం ఇస్తాడు అని మనం ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మనం చర్చికి రావడానికో లేకుంటే దేవునిలోకి రావడానికో మనం ప్రయత్నిస్తుంటాం. కానీ వాళ్ళకి ఏంటి, కాలి ప్రేయర్కి వస్తే చాలు, లేకుంటే కాలి దేవునికి ఒకసారి వారానికి ఒకసారి ప్రేయర్ చేస్తే చాలు అన్నట్టు మనం బోధిస్తుంటాము. వాళ్ళు అదే విధంగా అర్థం చేసుకుంటారు. కానీ అది మనకు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. అది దేవునికి కాలు మనం ఆరాధిస్తే చాలా, లేకుంటే దేవుణ్ణి మనం ఒకసారి మనం స్తుతిస్తే చాలా, లేకుంటే దేవుని వాక్యాన్ని వింటే చాలా, లేకుంటే వాక్యాన్ని విని అనుసరించాలా అనేది మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఇప్పుడు ఏ విధంగా అయితే రెండు తులాలు అని అన్నారో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు తులాలు ఎవరికి అని అంటే 30 సంవత్సరాలు ఏరోప్లేన్ నడిపించిన వారికి అంటే అది ఎవరికి సాధ్యంగా, ఒకరు ఇద్దరు. అదేవిధంగా దేవుని రాజ్యం ఎవరికి అంటే ఇవన్నీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకరు ఇద్దరు అనే విధంగా మన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్య లోతులకు మనం వెళ్దాం. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని మా యొక్క ఆసక్తి, మా యొక్క ఆశ. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఈ యొక్క చిన్న అంశాన్ని మనం పరీక్షిద్దాం. మత్తయి సువార్త 7:22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవేశించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పెదను. దేవుడు ఏమంటుందంటే ప్రతి ఒక్కరము, ఇప్పుడు మనం ఎంతో మంది గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర నిలబడి ఏమంటున్నారంటే, ప్రభువా, నీ నామంలో నేను నిలబడలేదా, నేను నీ నామంలో దయ్యంలో నిలగొట్టలేదా, నీ నామంలో నేను అనేక అద్భుత కార్యములు చేయలేదా, నీ నామంలో నేను సేవ చేయలేదా, నేను ఇది చేయలేదా, అది చేయలేదా అని దేవుని ముంగట నిలబడి వాళ్ళు అడుగుతూ ఉంటే దేవుడు ఏమంటుండే, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని నేను ఎరగను,
నా నామంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి నేను ఏదైనా చేయగలుగుతాను, కానీ ఆ ఎమ్మెల్యే నా పేరు చెప్తుందా? ఎమ్మెల్యే నాకు తగినట్టు నాకు అసలు నన్ను పరిచయం, నేను గుర్తుపడతానా, ఆయన నన్ను గుర్తుపడతాడా అనేది మనకు ముఖ్యం. ఏసయ్య మనని గుర్తుపడుతుందా? ఏసయ్య మనని అంగీకరిస్తుందా? ఏసయ్య మన బోధను మన నడవడిని ఆయన అంగీకరి అంటే ఆయన ఇష్టపడుతుందా అనేది మనం ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. మనము యేసు ప్రభు గురించి మనము వాక్యాన్ని వక్రీకరించి ఇతరుల కొరకు వారు సంఘానికి వస్తే చాలు, వారు టైట్ ఇస్తే చాలు, వారు దశం భాగం ఇస్తే చాలు, వారు కానుకిస్తే చాలు అనే విధంగా మనం బోధిస్తున్నామా అనేది ఈరోజు పరీక్షించుకుందాం. ఆ విధమైన నడవడి కనుక కలిగితే పరలోక రాజ్యంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని అంటున్నాడు. ఆ పరిస్థితి మనం పరలోక రాజ్యంలో తెచ్చుకోకూడదంటే మనం ఏ విధమైన నడవడి కలిగి బ్రతకాలా, ఏ విధమైన వాక్యాన్ని మనం బోధించాలా, ఏ విధమైన వాక్యాన్ని మనం అనుసరించాలా అనేది మనము క్షుణ్ణంగా పరీక్షించాలి. అసలు వాక్యం అనేది ఎంత కఠినంగా ఉందో అది ఒకసారి పరీక్షించాలి. ఆ కఠినమైన వాక్యాలను మనం వినము. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మరణం గురించి ప్రార్థన చేస్తేనే మేము భయపడేవాళ్ళం. అమ్మ అట్లా మాట్లాడదు, అట్లా చేయొద్దు అని మేము ఏడుస్తుండే. మాకు మరణం అంటే మాకు భయం అవుతుండే. మరణం అనే వాక్యం ఎవరన్నా ఎన్నిసార్లు వినని వాడు హఠాత్తుగా మరణించిననే వాక్యం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆ ఛానల్ని మార్చేస్తుండే. ఎందుకంటే మరణం అంటే భయం, ఆ వాక్యం మాకు వినడానికి భయం. కానీ యేసయ్యలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఎప్పుడైతే బ్రతుకుతామో మరణం అనే భయం ఉండదు మనకు. ఎప్పుడైనా ప్రభువా నేను నీ సెంతకు నేను వస్తా, ప్రభువా నువ్వు పిలిస్తే నీ రాజ్యంలో నేను రావాలని నాకు ఆశగా ఉంది, ప్రభువా నిన్ను చూడాలని ఆశగా ఉందని ఆసక్తి మాత్రం దేవుని బిడ్డలో సంపూర్ణ రక్షణలో ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి మనము అసలుకు ఈ యొక్క వాక్యంలో అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని ఎవరిని అంటుండు? ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమతో మనల్ని పిలవాలంటే మనం ఏ విధంగా నడవాలి? మనం అనుసరిస్తున్న మన జీవితం ఎటువంటిది? మనం ఏ వాక్యాన్ని అనుసరిస్తున్నాము? ఎవరిని అనుసరిస్తున్నాము? మనం పాస్టర్లను అనుసరిస్తున్నామా, లేకుంటే మనం వేరే మనకు ఒక గాడ్ ఫాదర్ లాగా అంటే ఎవరికో ఒకరు మన ఇంట్లో ఎవరో ఒకరు పెద్దగా, లేకుంటే మనకు ఎవరో మన కుటుంబంలో ఎవరో ఒకరు చాలా నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుసరిస్తున్నామా? మనం దేవుని దగ్గర ఒకరు ఏమంటారు అంటే ఒకరు బోధ చేస్తున్నారు. ఏమని బోధ చేస్తున్నారంటే తగుమాత్రపు వస్త్రములు ధరించండి అని ఒక రెఫరెన్స్ దగ్గర, తగుమాత్రపు వస్త్రములు బంగారం తగుమాత్రపు ఉంటే చాలు అని ఒకరు బోధిస్తున్నారు. ఇంకొకరు ఏమని బోధిస్తున్నారంటే ధనవంతుడు దేవుడు, దేవుని నమ్ముకున్న వాళ్ళు దరిద్రులుగా ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ధనవంతులుగా ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కోటీశ్వరులు అంటారు, దేవుడు రాజులకు రాజు అని బోధిస్తున్నారు. అది సత్యమేనా? అది సత్యమే అయితే దేవుడు ఈ మాటలు వాక్యంలో ఎందుకు పొందుపరిచిండు అనేది మనం పరీక్షించుకోవాలి. సూది బెజ్యంలో నుంచి ఒంటె దూరుట సాధ్యమేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అనేది అసాధ్యం అని అంటున్నాడు. మరి అది ఎందుకు అంటున్నాడు? ఇది ఈ వాక్యము వీళ్ళు బోధించే వాక్యం ఒకవేళ సత్యమైతే ఈ మాటలు ఎందుకు రాస్తున్నాయి అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మనకు అనుకూలంగా చెప్పి మన మన్నన పొందుతారేమో, కానీ దేవుడు దగ్గరికి మనని మాత్రం చేర్చలేరు. ఇవాళ నైనా ఆ పాస్టర్ నాకు ఈ విధంగా చెప్పిండు, నేను ఆ వాక్యాన్ని నేను ఈ విధంగా చెప్పినాను, మనం పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శిక్షను మనం తప్పించుకోలేము. కనుక మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏసయ్య వాక్యాన్ని మనం ధ్యానించాలా, ఏసయ్య నామాన్ని మనము మహిమపరచాలా. ఏసయ్య నామాన్ని మహిమపరచాలంటే ఏం చేయాలా, మనం ఏ విధంగా నడవాలా? యేసు ప్రభు ఎప్పుడైతే ధనవంతులు అబ్రహాము ధనవంతుడే, అబ్రహాము దగ్గర జీవరాశులు ఉండే ధనం ఉండే అని చెప్తారు, ప్రతి ఒక్కరిని అలా కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చూపిస్తారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత పాత నిబంధనలు కొన్ని కొట్టివేయబడ్డాయి అంటే ఏ విధంగా కొట్టివేయబడ్డాయో మనం పరిగణనలో తీసుకోవాలి. ప్రతిదాన్ని మనము అంటే కొట్టివేయడానికి నెరవేర్చడానికి వచ్చిన కొట్టివేయడానికి రాలేదు కదా అనే మళ్ళీ ఆ రిఫరెన్స్ తీసుకోకూడదు. మనకు సత్య గ్రంథము మనకి ఏమని చెప్తుంది, మనని ఏ విధంగా జీవించమంటుందో అది మనం పరిగణనలోకి తీసుకోవాలి. వాక్యం అంతా మనకి ఏ విధమైన నడవడి కలిగి బ్రతకమంటుందో దాన్ని ఆ యొక్క డిగ్రీలలో మనం కొలుచుకోవాలి. ఏమని చెప్తుండో దేవుడు, ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత శ్రమలను అనుభవించుకుంటూ తన శిష్యులను కూడా 10 మంది శిష్యులను పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఎలాంటి ఆస్తులు లేవు. ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో నీ ఆస్తి పాస్తులను వదిలేసి నన్ను వెంబడించమంటాడు. అవి తీసుకుంటలేరు, అవిటిని బోధిస్తలేరు. మనకు ఏవైతే అనుకూలం ఉంటుంది, ఒక పాస్టర్ అంటాడు బంగారం వేసి వేసుకుంటే తప్పు కాదంటాడు, ఒక పాస్టర్ అంటాడు తగు మాత్రం వేసుకోమంటాడు, ఒక పాస్టర్ అంటాడు బట్టల గురించి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అంటాడు. కాకపోతే మనకు యేసు ప్రభు ఏమని సెలవిస్తున్నా అనేది మనం ముఖ్యంగా క్షుణ్ణంగా పరీక్షించాలి మిత్రులారా. మన యేసు ప్రభు వచ్చిన తర్వాత
ఎవరినైతే వెంబడించి ఎవరినైతే వెంబడించమన్నప్పుడు ఎవరైతే వెంబడిస్తామన్నారో వాళ్ళను ప్రభువాని ఏమి చేయాలంటే వాళ్ళకి ఏమేమి సూచించాడు, వాళ్ళ ఆస్తులన్నిటినీ ఆ ఇల్లును అన్నిటిని అమ్మి నన్ను వెంబడించన్నాడు, వాటి గురించి చూడకమన్నాడు, వాటిని పేతురు గారిని కూడా అమ్మన్నాడు, నువ్వు నేను చేపలు బట్టి బిజినెస్ చేస్తానంటే నేను మనుషులను బట్టి జాలర్గా చేస్తానన్నాడు. మనల్ని యేసు ప్రభు ప్రణాళిక ఏంది, మనం బిజినెస్ చేసేదా, లేకుంటే మన ఆస్తులు సంపాదించేదా, మనము బిల్డింగ్లు సంపాదించేదా, మన జీవితాంతం మనం ఏమన్నా కోటీశ్వరులాగా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడా, లేకుంటే ఈ మనుషులను పట్టి జాలరిగా ఆశ చూడాలని ఆశపడుతున్నాడా, అది ఒకటి మనం గమనించాలి. అయ్యా నీకే తెలియనుగా, నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఏమంటున్నాడు, వాళ్ళను మహాశ్రమల నుండి వచ్చిన వారని ఆ యొక్క దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తుండు. యేసయ్య సాక్ష్యం చెప్తుండు వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారని. ఇక్కడ మహాధనికులు భూమిలో, మహా పండితులు, మహా రాజకీయవేత్తలు, మహా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారు అని చెప్పట్లేడు. వీరు నా కొరకు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తుండు. దేవునికి ఎవరు కావాలా, దేవునికి ఎలాంటి వారు కావాలా, దేవుని సువార్తను ప్రకటించడానికి కావాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది వెలుగుని, ఆయన మహిమను వదిలి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగును ప్రతి ఒక్కరికి ప్రకాశింపజేయాలని ఆయన వచ్చిండు. ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని ఆ పాపము నుండి విడిపించాలని వచ్చిండు. ఆ యొక్క సువార్త, ఆ యొక్క శుభవార్త ఆ యొక్క దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ గ్రామానికి చెందకుండా ప్రతి ఒక్క మూల మూలను విస్తరించబడాలంటే ప్రతి ఒక్క మానవుడు ఒక సేవకుడిగా బయలుదేరాల. కోతెంతో విస్తారమైంది, పనివారు లేరంటున్నాడు. ప్రతి ఒక్కరు పనివారుగా కావాలి. ఒక దైవ సేవకుడు నాతోనే ఒక వాక్యంలో ఏమని సెలవిచ్చిందంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక సువార్తను, యేసయ్య సువార్తను కనుక ప్రకటిస్తే 2 నిమిషాలు పట్టదు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసే సంఖ్య కాదు, తెలియని సంఖ్య ఓవరాల్గా చెప్తున్నా, ఒకవేళ ప్రపంచం మొత్తంలో 1,000 కోట్లు ఉన్నారనుకోండి, ఆ 1,000 కోట్ల మంది 500 కోట్లు క్రైస్తవులు ఉంటే, 500 కోట్ల మంది సేవకులుగా తయారైతే 2 నిమిషంలోనే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఒక ఆత్మ, ఏ ఎవరు బాధ్యత తీసుకుంటలేరు, ఎవరు యేసయ్య సువార్తను ప్రకటిస్తలేరు, అందుకనే ఇంకా 50 కోట్ల మందికి సువార్త తెలుస్తలేదు. ఒక ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన గార్చిన రక్తం వృధా కావడానికి వీలు లేదని ఆయన ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ యొక్క సువార్త, ఆ యొక్క సువార్త అందాలని ఆయన నిరీక్షణ, ఇంకా ఆయన నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సువార్త ప్రకటించాలని ఆ యొక్క బాధ్యత అని కనుక ప్రకటిస్తే యేసు ప్రభు రాకడా నేడో రేపో ప్రతి ఒక్కరూ సేవకులుగా, ప్రతి ఒక్కరూ బాధ్యత రహితంగా మనం సువార్తను ప్రకటించాలి. మనం ప్రకటించాలనే ఏంటిది, ప్రకటించాలనేది ఒక వాక్య సత్యమే కానీ కళ్ళబొల్లి మాటలు కాదు. మనము ఏదైతే వాక్యం సెలవిస్తుందో అదే మనం ఇచ్చేసుకోవాలి. వాక్యాన్ని వక్రీకరించకూడదు మిత్రులారా, వాక్యాన్ని వక్రీకరించే బోధలు మనం వినకూడదు. మనకంటూ ఒక దేవుడు, ఒక ప్రణాళిక మన పట్ల ఉంది, మనకంటూ ఒక జ్ఞానం ఇచ్చాడు, మనకంటూ ఒక ఆ యొక్క శక్తిని ఇచ్చాడు. నువ్వు తెలుసుకునే జ్ఞానం నీకుంది. ఇప్పుడు మనము 1 రూపాయలు సంపాదిస్తే పాసర్ గారు ఎక్కడ పెట్టాలని మనం పాసర్ గారిని అడగం. మనం ఎక్కడ పెట్టాలో మనకు తెలుసు. ఎక్కడ పెడితే దానికి ఒక మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా వస్తాయో, దాన్ని అభివృద్ధి ఏ విధంగా చేస్తామో, మనం ఇల్లు ఏ విధంగా కట్టుకుంటామో, ఆ ఇల్లుకు కడితే అక్కడ మళ్ళీ రాబో దినాల్లో ఎక్కడ రేటు పెరుగుతుందో, ఇవన్నీ మనకి ఇచ్చిన సొంత జ్ఞానంతోనే మనం చేస్తాం. ఏ పాస్టర్ని అడగం. కాకపోతే మనం తప్పించుకోవడానికి ఆ పాస్టర్ చెప్పిన బోధను మనం అడ్డుపెట్టుకుంటాం. ఆ పాస్టర్ బోధ ఎందుకు వింటున్నాం మనం? మనం వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యానుసారంగా మనం నడుద్దాం. దేవుడు ఒక మాట ఏమంటుండంటే 7:14 మనం వచ్చింది ఆయన సువార్తను, ఆయన ఒక మరణాన్ని మనం తెలుసుకోవడం. ఆ మరణం వెనుక కారణమేంది, ఆ యొక్క మన జన్మ పాపం ఏంది, మన కర్మ పాపం ఏంది. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా ఈ విషయంలో నేను చెప్పినాను మిత్రులారా. అది ఏమనంటే, మనము అసలు ఈ లోకానికి వచ్చిందే మనం దేవుని సువార్తను ప్రకటించడానికి. అది తెలుసుకున్న వారు చాలా ధన్యులు, దాన్ని ప్రకటించిన వారు ధన్యులు, మనం దుఃఖపడేవారు ధన్యులు. ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క కష్టాలు అనుభవించడం ఆ యొక్క క్రైస్తవులు అంటే యేసయ్య మార్గంలో నడిచే వాళ్ళకే ఆ యొక్క కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి? యేసయ్య నమ్ముకుంటే, కొంతమంది ఉంటే యేసయ్య నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసయ్య నమ్ముకుంటే స్వస్థత జరుగుతుంది, యేసయ్య నమ్ముకుంటే ఇంకా అద్భుతమైన పోస్టులు వస్తాయి అని అన్ని రకరకాలుగా చెప్తుంటారు. యేసయ్య నమ్ముకుంటే స్వస్థత జరుగుతుండొచ్చు, యేసయ్య నమ్ముకుంటే ఒకవేళ ఆర్థిక వ్యవస్థ బాగుంటుండొచ్చు, యేసయ్య నమ్ముకుంటే కష్టాలు కూడా వస్తుండొచ్చు.
ఏది కాదనడానికి వీల్లేదు. ఒకవేళ ఆయన చిత్తం ఆయన ప్రణాళిక ఉంటే మనం ఆశీర్వదింపబడతాం, ఆయన ప్రణాళిక ఉంటే మనం స్వస్థత పరచబడతాం, ఆయన ప్రణాళిక ఉంటే మనం కష్టాలు పడతాం. కష్టాలు పడడానికి కూడా సిద్ధపడాలా? ఆయన కొరకు మనం ప్రాణత్యాగం చేయడానికి నిరీక్షించాలా? ఆయన శిష్యులలో ఏ ఒక్కరు సాధారణమైన మరణం పొందలేదు మిత్రులారా. ఒక శిష్యుడు చర్మం వలచబడ్డాడు, ఒక శిష్యుడు శిరఛేదనం చేయబడ్డాడు, ఒక శిష్యుడు రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఆయన వాళ్ళు మరి సేవ సరైన సేవ చేయలేదా? వాళ్ళకి ఏసే తోడు లేడా? అంటే ఈ లోకంలో మనం పొందగలిగింది, పొందేది ఈ లోకం మనది కాదు కాబట్టి ఈ లోకం మనకిచ్చేది ఆ మరణమే. ప్రతి ఒక్కరు ఏసే నమ్మిన వాళ్ళకు మరణం వస్తుంది, ఏసే నమ్మని వాళ్ళకు కూడా మరణం వస్తుంది. కానీ ఏసే నమ్మిన వాళ్ళకు నిరీక్షణ ఉంటుంది, ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. మాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే మొన్న నేను అన్న ఏసే నమ్ముకోండి, ఏసు ప్రభు నిజమైన దేవుడు, ఏసయ్య లోకరక్షకుడు అని చెప్తే అన్న ఊరుకు అన్న ఏం మాట్లాడుతున్నారు, లాస్ట్ కరోనా టైంలో పంతులు చచ్చిపోయారు, సామాన్య ప్రజలు చచ్చిపోయారు, పాస్టర్లు కూడా చచ్చిపోయారు, మరి మీ దేవుడే గొప్ప అని ఏసు ప్రభువే లోకరక్షకుడు అని ఎందుకు అంటున్నావు? ఏసు ప్రభువే లోకరక్షకుడు అయితే మరణం వాళ్ళకు రాకూడదు కదా అంటున్నాడు. మరణం కాదు మిత్రులారా, ఏసయ్య నమ్ముకున్న వాళ్ళకు మరణం కాదు, మరణ భయం ఉండదు. మరణించినా కానీ పరలోక రాజ్యం ఉందని వాళ్ళు నిరీక్షణ కలిగి బ్రతుకుతారంటే ఆ మిత్రుడు ఏమంటున్నంటే మరణించిన తర్వాత మనం ఎక్కడికి పోతామో ఎవరు ఎరిగినరు, పరలోక రాజ్యం ఉన్నదని ఎవరు చెప్పినరు, పరలోక రాజ్యం నీకు తెలియదు నాకు తెలియదు అంటున్నాడు. కానీ నీకు నాకు తెలియకపోవచ్చు మిత్రులారా, కానీ పరలోకం నుండి కిందికి వచ్చిన నా ఏసయ్యకు తెలుసు, ఆ ఏసయ్యకు తెలుసు పరలోక రాజ్యం ఉందని. ఆ ఏసయ్యనే మళ్ళీ తిరిగి చనిపోయి తిరిగి లేచి పరలోకంలో మీ కొరకు నేను రాజ్యంను సిద్ధపరచడానికి వెళ్తున్నా అని చెప్పిన ఆ ఏసయ్యకు తెలుసు కాబట్టి ఆ నిరీక్షణతో నేను చెప్తున్నా పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాస పడాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇందులో అందుకనే మనము ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏసయ్యను నమ్మకంగా నా ఏసయ్య కొరకు నమ్మకంగా నిలబడతామని మనం వాగ్దానం చేసుకోవాలి. కానీ ఏ సుఖాలు వస్తాయో, ఏ భోగాలు వస్తాయో, ఏ యొక్క పోస్టులు వస్తాయో, ఏ స్వస్థతలు వస్తాయో అని మాత్రం మనం ఏసైనా నమ్ముకోకూడదు. దయచేసి ఎవరికైనా సువార్తను చెప్తే ఏసై రక్షకుడు అని చెప్పండి, కానీ ఆయన నమ్ముకుంటే మనకు ఏదో అద్భుతాలు అంటే అద్భుతాలు. ఏసై స్వస్థతలు చేసినప్పుడు రొట్టెల కొరకు కొంతమంది వచ్చారు, స్వస్థతల కొరకు కొంతమంది వచ్చారు, కానీ ఆయన రక్షకుడు, ఆయన పరలోక రాజ్యం మనకిస్తాడని చెప్పిన అని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి మనం పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మనం ఏమి చేయాలా, మనం ఎలా నడవాలా, ఎలా జీవించాలనేది మన నడవడి. క్రైస్తవులు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడే అంటున్నారు. అంటే అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, ఇస్సాకు నమ్మకం ఉన్నాడు, యాకోబు నమ్మకంగా ఉన్నాడు, కానీ ఇంతవరకు అటువంటి క్యారెక్టర్ కలిగిన ఏ ఒక్క మానవుడు కనబడతలేడు. కానీ ఇకనైనా మనం ఇప్పటి నుంచి అయినా మనము అరే వీళ్ళు దేవుని పిల్లలు, కనీసం శామ్యుయేలు దేవుడు అని నన్ను బట్టి అనుకున్నా వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పేటట్టు మనం తయారవుదాం, అట్టి నిరీక్షణ కలిగి మనం బ్రతుకుదాం. దేవుని నామానికి స్తోత్రం.